మా తెలుగు తల్లికి మల్లే పూదన్న, మా కన్న తల్లికి మంగళారతులు. ఎక్కడ వరంగల్, ఎక్కడ ఒక కుగ్రామం కోమటిపల్లి. శ్రీరంగం నుంచి ఆ పల్లె తల్లి ఊడిలోకి వలస వెళ్లిన ఒక బ్రాహ్మణ కుటుంబం. కాలం మారింది, పోషించే భూస్వాములు భూములు మాయమైపోయాయి. మళ్లీ వలస కాకపోతే ఈసారి విద్యాధికులై ఎవరి ఉపాధి వారు చూసుకొని ఒక్కో ప్రాంతాల్లో స్థిరపడ్డారు ఆ అన్నదమ్ములు. ఆ అన్నదమ్ముల్లో అగ్రసుడు ఉద్యోగరీత్యా దాదాపు 50 సంవత్సరాల ముందే తిరుపతిలో స్థిరపడ్డారు. ఉపాధ్యాయుడిగా, రచయితగా, నటుడిగా, దర్శకుడిగా దశ దిశలా వ్యాపించి ఈరోజు పాటల ద్వారా మనల్ని రంజింపచేస్తున్న ప్రముఖ కవి వేదవ్యాస రంగభట్టార్ గారు. ఆయనే ఈ వారం మన తెలుగు తల్లి మెడలో మల్లెపూదండ. నమస్తే గురుగారు. మా మల్లెపూదండ కార్యక్రమాన్ని మీ ప్రార్థనతో ప్రారంభిద్దాం గురుగారు. అలాగే వటపత్ర వస్త్రము విడనాడు ఆర్య శోభల ఆది నటుడు కాలి బొటన వ్రేలు కళగమున చేర్చు ఆంగిక భంగిమలరువాడు ఉంగ ఉంగ దొంగ సంగతులు పొంగు వాచిక వీచిక వాగ్వరదుడు కమల నయనముల కరుణారసము చిందు సాత్విక సౌందర్య సత్యరతుడు వేయి విధముల వేషాలు వేయువాడు కాని ఏనాడు ద్వేషాలు లేనివాడు వేయి విధముల వేషాలు వేయువాడు కాని ఏనాడు ద్వేషాలు లేనివాడు అతడు అభినయ రూపుడు అమృతమయుడు ఒక్క శ్రీ వెంకటేశుడే దిక్కు మనకు ఒక్క శ్రీ వెంకటేశుడే దిక్కు మనకు ఒక్క శ్రీ వెంకటేశుడే దిక్కు మనకు ఓం నమో వెంకటేశాయ. మాకు తెలిసి మీరు 52 సంవత్సరాలుగా తిరుపతిలో ఉంటున్నారు గురుగారు, కానీ నిజానికి తిరుపతి కాదు మీ స్వస్థలం అని విన్నాను. మా స్వస్థలం వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ తాలూకాలో ఉన్న కోమటిపల్లి అనే అగ్రహారం. రచయితగా నాటకాలు రాశారు, కానీ మీ జీవితంలో ప్రధానమైనటువంటి భాగం సంగీతం. రంగబట్టారు అంటేనే సంగీతం అనేది ప్రపంచానికి అంతా తెలుసు, కానీ ఈ సంగీతంలో మీకు తృష్ణ కలగడానికి ఆసక్తి కలగడానికి అసలు ఓనమాలు తెచ్చేటువంటి గురువులు ఎవరు? సీతారాం బాగు నుంచి రామ్కోటికి నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆ కళాశాల లోపల వయలిన్ నేర్చుకుందామని వయలిన్ కోర్సులో నేను నేర్చాను. అక్కడ మహానుభావుడు శ్రీ నోరి శ్రీనివాస శర్మ గారు అంతటి గురువు, అంతటి శిష్యవాత్సల్యమైనటువంటి గురువు నాకు దొరకడం మహానుభావుడు. ఆయన అందరికీ చెప్పేవాడు రంగభట్టర్ అంటే ఆయనకి ఎందుకు కొంచెం ఏదో తెలియనటువంటి వాత్సల్యము ప్రేమ. ఆయన అనుగ్రహం నేను సంపాదించాను. సినిమాలకు సంబంధించి మీకు విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈ మధ్యలో. అసలు సినిమాలో మొదటి సినిమా పాట ఏ సినిమాలో రాశారు? 30 వసంతాల క్రితం రంగవల్లి అనేటువంటి ఒక సినిమాను అష్టాక్షరీ క్రియేషన్స్ పేరుతో నిర్మించాడు. అన్ని పాటలు అయిన తర్వాత ఒక టైటిల్ సాంగు రంగవల్లి మీద ఒక పాట కావాలని అడిగారు. అప్పుడు రంగవల్లి గురించి ఆ సినిమా కథంతా విన్నాను. మా తమ్ముడు జేకే భారవి ఈ రంగవల్లి అనేటువంటి కథను నాకు వివరించి ఒక పాట కావాలి అన్నారు. రంగవల్లి రంగవల్లి రంగు రంగుల అనేటువంటి కల్పవల్లి అని ఒక పాట రాశాను. మాస్టర్స్ హోమియోపతి, హోమియో రంగంలో సరికొత్త నిర్వచనాన్ని అందించిన సంస్థ మాస్టర్స్ హోమియోపతి. డాక్టర్ కె రవికిరణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న సంస్థ మాస్టర్స్ హోమియోపతి. హోమియో రంగంలో
డాక్టర్ రవికిరణ్ గారు అందుకున్న రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో ఎన్నెన్నో. దీర్ఘకాలిక వ్యాధులు సైతం మాస్టర్స్ హోమియోపతితో నివారణకు సాధ్యం. 2012, 2013, 2014లో డాక్టర్ రవికిరణ్ గారు అందుకున్న ప్రతిష్టాత్మక అవార్డులు, ఆయన కృషికి సంకేతంగా అందించిన పురస్కారాలే అందుకు నిదర్శనం. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సంతానలేమి, హెర్పిస్, హెచ్ఐవి లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు అపర సంజీవిని మాస్టర్స్ హోమియోపతి. మాస్టర్స్ హోమియోపతితో సంబంధం, తరతరాల అనుబంధం. మాస్టర్స్ హోమియోపతి, తిరుపతి, కూకట్పల్లి, అమీర్పేట్, ఎర్రగడ్డ, దిల్షుక్ నగర్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం. కాంటాక్ట్ 7842-106-106-9032-106-106. హుండై కార్లకు సంబంధించి అన్ని సదుపాయాలు గల ఆర్కే హుండై షోరూమ్ కి విచ్చేసి మీకు నచ్చిన హుండై కార్ ను టెస్ట్ డ్రైవ్ చేసి మీరు మెచ్చిన హుండై కార్ ను కొనుగోలు చేయండి. ఆకర్షణీయమైన ఆఫర్స్ మరియు ఎక్సైజ్ సదుపాయం కలదు. త్వరపడండి, హుండై కార్ మీ సొంతం చేసుకోండి. సంప్రదించండి ఆర్కే హుండై, లేనిగుంట రోడ్, తిరుపతి. మా తెలుగు తల్లికి మల్లె పూదన్న. మామగారు సినిమాని తిరుపతిలోనే షూట్ చేశారు, తిరుపతి పరిసర ప్రాంతాలు మొత్తం. అందులో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే అనే పాట చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చింది. ఆ శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే అనేటువంటి పాటకు ముఖ్యమైనటువంటి కారణం, తిరుపతిలో సీఎం కృష్ణ మునికృష్ణ అని ఉండేవారు. అప్పుడు మునికృష్ణ నాకు మొదటి నుంచి పరిచయం కాబట్టి ఆయన కూడా మామగారు అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన చలనచిత్రం తీస్తూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ మోహన్ ఎడిటర్ మోహన్ గారికి నన్ను పరిచయం చేశారు. ఆయన కూడా ఒక నిర్మాత, ఈయన బాగా పాట రాస్తాడు అని చెప్పి చెప్తే ఒక పాట రాయవలసి వచ్చింది. అప్పుడు రాజకోటి గారు, రాజకోటి ఇద్దరు మిలి డాన్స్ వాళ్ళు ట్యూన్ ఇచ్చారు. అని ట్యూన్ ఇచ్చారు. ట్యూన్ ఇస్తే అది హీరో హీరోయిన్స్ పాడుకునేటువంటి చాలా మంచి సన్నివేశం ఉండేటువంటి పాట. అప్పుడు అక్కడే వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఇంటికి వెళ్ళి శ్రీరాముడల్లి శ్రీకృష్ణుడల్లి ఏ వంకలే నోడే, శ్రీరాముడల్లి శ్రీకృష్ణుడల్లి చాలా పేరు తెచ్చిన పాట. ఆ తర్వాత ఒక పెద్ద అత్యద్భుతమైనటువంటి ఒక అవకాశం నాకు వచ్చింది. కేవీ మహాదేవన్ మామగారి ఆశీస్, ఇది చిటికల పందిరి సినిమాలో నేను సంగీత దర్శకునిగా ప్రవేశం చేసినప్పుడు ఇగో మామ అని పేరు ఆయనకు. కేవీ మహాదేవన్ గారి ఆశీస్సులు నాకు ఎందునే. ఎస్వి గారు వచ్చారు, వీళ్ళందరూ ఆనాడు మీ సంగీత దర్శకులుగా ఉన్నారు. శ్రీలేఖ కూడా వచ్చింది, చిన్న 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 బిడ్డ శ్రీలేఖ, వీళ్ళు, రాజకోటి గారు, ఆనాడు ఎవరెవరైతే ప్రముఖ సంగీత దర్శకులు అందరూ ఒకే మద్రాసులో ఒకే వేదిక మీదకి వచ్చి నన్ను ఆశీర్వదించారు. వాళ్ళ యొక్క ఆశీస్సులు నాకు ఫలించాయి. ఫలించి దాంట్లో అద్భుతమైనటువంటి పాటలు సమకూర్చాను. అందులో ఏది జరిగినా అది మంచికే, ఇది నిజము కాదంటే కథ కంచికే అనే పాట వాళ్ళు రాశారు. ఈ పది సంవత్సరాల కాలంలో ఇంత అత్యుత్తమమైన పాట అని ఆనాడు విమర్శలు వచ్చాయి. కాబట్టి నేను కేవీ మహాదేవన్ గారి ఆశీస్సులు, ఎస్ఆర్ఎస్ఆర్రావు గారు కూడా వచ్చారు, ఆనాడు ఎస్ఆర్ఎస్ఆర్రావు గారి ఆశీస్సులు కూడా తీసుకున్నాను. ఒకే ఒక పాట మహాప్రాణదీపంతో అటు సినిమా రంగం వాళ్ళని ఇటు ప్రేక్షకుల్ని ఒక్కసారిగా తన్మయత్వంలో గురి చేశారు గురుగారు. అలాంటి పాట రావడానికి రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి కానీ తమ్ముడు భార్య గారి దగ్గర నుంచి మీరు పొందేటువంటి ఇన్స్పిరేషన్ ఎటువంటిది, అసలు ఆ పాట పుట్టుకు ఎలా ఉంటుంది? ఉన్నట్టుండి మా బ్రదర్ ఉన్న ఒక రోజు వచ్చి, బ్రదర్ ఒక చరిత్రలో నిలిచిపోయే పాట మీరు రాయబోతున్నారు, ఒక దేవాలయం లోపల దీపాలన్నీ మళ్ళీ ఆరిపోతాయి, మళ్ళీ ఈ పాట పాడితే దీపాలు వెలగాలి, నాన్ స్టాప్గా నాకు పాట కావాలి, ఒక బ్రీత్లెస్ సాంగ్గా మనము కావాలి అని అడిగినారు. అంటే అప్పుడు ఓ మహాప్రాణదీపం పల్లవి పెట్టాను, చాలా బాగుందన్నారు. ట్యూన్ చేశాక పాట నేను రాసిన తర్వాత ట్యూన్ చేశాను, మొదలు ట్యూన్ ఇవ్వలేదు. ఈ పాట రాశాను, రాసిన తర్వాత
దర్శకేంద్రులు విన్నారు, చాలా బాగుందని సంతోషపడ్డారు. పల్లవి మీ గొంతు ద్వారా చెప్తాను. ఆ తర్వాత హంసలేఖ గారి దగ్గరికి, హంసలేఖ గారు దీని సంగీత దర్శకుడు, హంసలేఖ అంటే చాలా పెద్ద సంగీత దర్శకుడు. ఈ సినిమా కన్నడంలో తెలుగులో తీశారు. ఆయన ఎంత పెద్ద సంగీత దర్శకుడు, అంత పెద్ద రచయిత. ఆయన సంగీత దర్శకత్వం వహించిన అన్నిటికీ ఆయనే పాటలు రాస్తారు. కానీ ఒక్క మహాప్రాణ దీపం అనే ఆ పాటను చూసి, ఈ పాట వేద వ్యాస గారు రాసినా నేను రాసినా ఏం తేడా లేదు, ఆయన నాకు ఏం తేడా లేదు, ఈ పాట పెట్టామని అంగీకరించారు. అంగీకరించి ట్యూన్ చేశారు. ట్యూన్ చేసినప్పుడు మధ్యలో ఒకటి ఆయన ఓ మహాప్రాణ దీపం అనే శివం శివం అనేది లేదు, ఆయన ట్యూన్ చేస్తూ ఓ మహాప్రాణ దీపం, ఆ తర్వాత ఇంకేదో కావాలి ఏదో ఊపుకు మహోమహోంకార రూపం అని ఉంది, మహా ఓం ప్రాణదీపం శివం శివం అని పెడదామన్నారు. చాలా బాగుంది పెడదామన్నారు. వేదవ్యాస గారు మీకేమన్నా అభ్యంతరం అన్నారు, అయ్యో చాలా బాగుందండి, ఒక అందమైన పదాన్ని అందించారు అని ఆ శివం శివం అనే రెండు పదాలు అక్కడ జోడించారు. ప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం జోడించి ఆ మధ్యలో పట పాట వస్తుంటే ఉన్నట్టుండి అని అనేటువంటి ఒక పాట మొత్తం తీసుకుని నాకు ఇలాంటివి కావాలి అన్నాడు. ఎన్ని పదాలు, మా తమ్ముడు బాగుందన్నాడు. దాన్ని ట్యూన్ చేసినప్పుడు కూడా కీరవ మన హంసలేఖ గారు కూర్చొని దాంట్లో పట ఇది చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళా కొంత మధ్యలో పట కొంత ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు. ఎవరు పాడితే బాగుందంటే ఆనాటికి శంకర మహాదేవన్ గారు ఒక బ్రీత్లెస్ సాంగ్ పేరుంది ఆయనకు, ఆయనతో పాడిద్దామని చెప్పి ఆయనను పట్టుకొచ్చాను. ఆయనను తీసుకొచ్చేసి ఈ పాట విన్నాడు. వినేసి ఇది బ్రీత్లెస్ సాంగ్, నేను పాడను అనేసి పాడనన్నాడు. ఎందుకంటే అది ఏవిఎం వాళ్ళకి ఒక అగ్రిమెంట్, బ్రీత్లెస్ సాంగ్ ఇంకెవరికి పాడకూడదు, ఆ పాట పాడారు అంత ఇంకెవరికి బ్రీత్లెస్ సాంగ్ పాడకూడదు అనేటువంటి ఒక అగ్రిమెంట్ ఉందని విన్నాను నేను. కాబట్టి అగ్రిమెంట్ ఉందంటే నేను పాడను. సరే ఇంకా ఇంక వెళ్ళిపోతూ ఎందుకైనా మంచి సార్ ఈ పాట ఒకసారి ట్రాక్ వినండి అంటే కూర్చొని విన్నాడంట. వినేసరికి ఓయమ్మ ఈ పాట నేను పాడకపోతే ఎందుకు, నాకు నాకు సంగీత ప్రపంచమే ఎందుకు ఇంకా, కాబట్టి నేను పాడతాను అని ఆయన పాడాడు. పాడిన తర్వాత నేను వినలేదు. విన్న తర్వాత ఆ తర్వాత దాన్ని ఏకాయికి కరెక్ట్గా సినిమాలో విన్నాను. నటుడుగా, రచయితగా, దర్శకుడుగా, సంగీత దర్శకుడుగా అన్ని రంగాల్లోనూ కళారంగంలో పరిపూర్ణంగా రాణించిన మీకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చుంటాయి. భగవంతుడు నాకు చాలా అనుగ్రహించాడు. నటరత్న అని ఒక బిరుదు, దర్శకరత్న, కళా తపస్వి, సాహితీ సార్వభౌమ, స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్సీ, నటబ్రహ్మ, దర్శక బ్రహ్మ, చతుర సూరి, మా గురువుగారు సంగీతంలో అనుగ్రహించినటువంటి అక్షరాశీస్సు లభించింది. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం, ఆంధ్రప్రదేశ్ సంఘ సంస్కృత నాటకరంగ సంబంధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ద్వారా నేను విశిష్టమైన పురస్కారాన్ని పొందినాను. అదేవిధంగా అత్యంత పురస్కారం 60 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ నిర్వహిస్తున్నటువంటి గరుడ అవార్డు పోటీల్లో అత్యుత్తమైనటువంటి గరుడ పురస్కారాన్ని కూడా పొందినాను. సినిమా పాటకు సంబంధించి ఏం ఆటలొచ్చాయి గురుగారు? భరతముని అవార్డ్స్లో మునికృష్ణారెడ్డి అని ఉన్నాడు. మునికృష్ణారెడ్డి నిస్వార్థంగా ఎక్కడ ప్రతిభ ఉంటే ఆ ప్రతిభను వెతుక్కుంటూ ఆ ప్రతిభకు పట్టం కట్టేటువంటి ఏకైక వ్యక్తి. ఆయన ఉన్నట్టుండి ఫోన్ చేసి, గురువుగారు దాశరథి కరుణాపోయినది మీరు రచించారా? మాస్టర్స్ హోమియోపతి, హోమియో రంగంలో సరికొత్త నిర్వచనాన్ని అందించిన సంస్థ మాస్టర్స్ హోమియోపతి. డాక్టర్ కె రవికిరణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న సంస్థ మాస్టర్స్ హోమియోపతి. హోమియో రంగంలో డాక్టర్ రవికిరణ్ గారు అందుకున్న రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో ఎన్నెన్నో.
దీర్ఘకాలిక వ్యాధులు సైతం మాస్టర్స్ హోమియోపతితో నివారణకు సాధ్యం. 2012, 2013, 2014లో డాక్టర్ రవికిరణ్ గారు అందుకున్న ప్రతిష్టాత్మక అవార్డులు, ఆయన కృషికి సంకేతంగా అందించిన పురస్కారాలే అందుకు నిదర్శనం. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సంతానలేమి, హెర్పిస్, హెచ్ఐవి లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు అపర సంజీవిని మాస్టర్స్ హోమియోపతి. మాస్టర్స్ హోమియోపతితో సంబంధం, తరతరాల అనుబంధం. మాస్టర్స్ హోమియోపతి, తిరుపతి, కూకట్పల్లి, అమీర్పేట్, ఎర్రగడ్డ, దిల్షుక్ నగర్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం. కాంటాక్ట్ 7842-106-106-9032-106-106. హుండై కార్లకు సంబంధించి అన్ని సదుపాయాలు గల ఆర్కే హుండై షోరూమ్ కి విచ్చేసి మీకు నచ్చిన హుండై కార్ ను టెస్ట్ డ్రైవ్ చేసి మీరు మెచ్చిన హుండై కార్ ను కొనుగోలు చేయండి. ఆకర్షణీయమైన ఆఫర్స్ మరియు ఎక్సలెంట్ సదుపాయం కలదు. త్వరపడండి, హుండై కార్ మీ సొంతం చేసుకోండి. సంప్రదించండి ఆర్కే హుండై, లేనిగుంట రోడ్, తిరుపతి. మా తెలుగు తల్లికి మల్లె పూదన్న. మీకు భరతముని అవార్డు ఉత్తమ రచయితగా అన్నాడు. దాశరథి కరుణాపయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. రామదాస్ అది తీసుకున్నాను. రెండోసారి ఫోన్ చేసి అంబా జగదంబ అని ఒక పాట ఉంది. జగదంబ చౌడేశ్వరి జగదంబ. అమ్మలను గన్నమ్మ, ఊరమ్మల మూర్తివమ్మ, అలపసిడి కుంకుమల ఇల పెద్ద ముత్తైదు కీర్తివమ్మ. అంబా జగదంబ అనేటువంటి పాటకు రెండవసారి మళ్ళీ భరతముని అవార్డు వచ్చింది. ముచ్చటగా రెండు కన్నులు అవి అనుకున్నాను. మూడవ కన్ను వచ్చింది జ్ఞాననేత్రం. అదే ఓం అనేటువంటి స్టార్ట్ అయినటువంటి ఓంకారం మీద జగద్గురు ఆదిశంకర సినిమా లోపల చాలా పాటలు రాశాను. అందులో అత్యుత్తమమైనటువంటి పాటగా ఓంకారం అనేటువంటి పాటను శంకర మహాదేవన్ పాడారు. ఓంకారం సకల కళాశీకారం, చతుర్వేద సాకారం, చైతన్య సుధాపూరం, జ్ఞాన కమల కాసారం, ధ్యాన పరిమళాసారం, మధుర భక్తి సింధూరం, మహాభక్త మందారం, భవభేరి భాంకారం, హృదయ శంఖ హూంకారం, ధర్మ ధనుష్ఠంకారం, జగద్విజయ ఝంకారం, అద్వైత ప్రాకారం భజే. ఫ్లూట్ నాగరాజు గారు దీనికి సంగీతం వహించారు. దానికి నాకు అత్యుత్తమమైనటువంటి భరతముని అవార్డు వచ్చింది. అంటే ముచ్చటగా మూడు సార్లు నేను భరతముని అవార్డు నా పాటలకు అందుకున్నాను. మహాప్రాణదీపం పాట తర్వాత కమర్షియల్ డైరెక్టర్ నిజానికి రాఘవేంద్రరావు గారు, ఆయన రక్తి పాటలు ఎక్కువ రాయించుకునేవాడు. అలాంటి వాడు మీ దగ్గర భక్తి, రక్తి, ముక్తి వరుసగా పాండురంగడు, షిర్డి సాయిబాబా, రామదాసు, తర్వాత ఈ మధ్యలో వచ్చినటువంటి లేటెస్ట్ సినిమా ఓం నమో వెంకటేశ్వర వరకు మీ దగ్గరే పాటలు రాయించుకున్నాడు. అసలు ఆయనతో ప్రయాణం ఎలా ఉండేది? ఆ దర్శకేంద్రంతో ప్రయాణము భగవద్ అనుగ్రహం వల్ల భవించింది నాకు. ఓం మహాప్రాణదీపం తర్వాత పాండురంగల్లో చాలా పాటలు రాశాను. అందులో భక్తి, ముక్తి, రక్తి పాటలు కూడా రాశాను. అందులో ప్రేమావలంబనం, ప్రియచుంబనం అనేటువంటి రక్తి పాట, శ్రీ 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 మహారాజ రాజశ్రీ అనేటువంటి రాసిస్తారే నీకు రాసిస్తారే అనేటువంటి రక్తి పాటలు, అందులోపట అత్యద్భుతమైనటువంటి కృష్ణుని మీద పాటలు, తర్వాత కోలాటం పాటలు, అన్నిటికంటే ఏమని అడగను, ఏ వరము నినుకోడను, నీ దాసదాసాను దాసుడను, నీ ఎదుట నీ మూగననే పాట, కృష్ణతత్వాన్ని మొత్తం రంగరించి ఎన్నో పాటలు రాశా. ఏది ఓకే కాలేదు, నా వల్ల కాదు, ఇంకా మీరు ఇంకెవరితో అన్నా ఈ పాటను రాయించుకోమని చెప్పండి, మా తమ్మునితో ఒక మాట అనేసిన. అది ఎలా రవేద వ్యాస గారు రాయిపోతే ఇంకెవరు రాస్తారు, ఆయన రాయాలని నన్ను పిలిపించారు హైదరాబాద్. అంటే దర్దాపు సినిమా షూటింగ్ నడుస్తున్నది, ఆ షూటింగ్ అంటే మన రామోజీ స్టూడియోలో
బాలకృష్ణ గారు, పెద్ద పెద్ద యాక్టర్స్ అంతా అక్కడ ఉన్నారు. ఆ గ్యాబ్ లోపల వచ్చి, ఏంటి మరి సార్ నేను నా కృష్ణుని యొక్క తత్వాన్ని మొత్తం రంగరించి నా శక్తియుక్తులన్నీ ఉపయోగించాను, పాట ఓకే కావట్లేదు, నాకు రావట్లేదంటే అప్పుడు కథ చెప్పారు. ఆ కథ అంతా విన్న తర్వాత రంగడను ఉంటాడు, అతని భార్యను కోల్పోతాడు. అప్పుడు అతను మొదలు భక్తుడు కాదు, తర్వాత భక్తుడు అవుతారు. ఈ అష్టభార్యలందరూ కూడా రంగణి యొక్క భార్యను బ్రతికించమని అడుగుతారు. అయితే నేను బ్రతికిస్తాను కానీ రంగడు నోరు తెరిచి అడిగితే బ్రతికిస్తాను. అదంతసేపు అడుగుతాడంటే ఏమి చేసినా ఏదో అడుగుతున్నాడు కానీ భార్యను బ్రతికించమని అడగటం లేదు. ఆ తర్వాత చిట్టవర చివరికి కృష్ణుడే తన లోకానికి పిలిపించుకొని ఉంటాడు. అప్పుడు అష్టభార్యలు అందరూ కూడా కలిసి అడుగు అడుగు అడగండి, ఆయన కృష్ణుడు వరవాడుగా అడగాలంటున్నాడు, అడుగు అడుగు అంటారని అంటే ఏమని అడగను అన్న. ఎంత బాగుంది పల్లవి. ఏమని అడగను, ఏ వరము నిన్ను కోరను, నీ దాస దాసాను దాసుడను, నీ ఎదుట నే మూగను కృష్ణ. ఏమని అడగను, ఏమి అక్కడే ఆ స్టూడియోలో అప్పుడే అక్కడ కూర్చున్న అందరి మధ్యలో పట ఏమని అడగను, ఏ వరము నిన్ను కోరను, నీ దాస దాసాను దాసుడను, నీ ఎదుట నీ మూగన అనేది 2 నిమిషాల్లో వచ్చేసింది. మొసలి బారి పడి మొరలిడిన గజేంద్రుని బాధలు రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు. రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు. అటుకులిచ్చి సంపదలు దెమ్మనే అర్ధాంగ లక్ష్మి లేనేలేదు. అటుకులిచ్చి సంపదలు తెమ్మనే అర్ధాంగ లక్ష్మి లేనేలేదు. అంతవరకు బాగా వచ్చింది. ఆ తర్వాత ఏం రాయాలి తెలియటం లే. అడగకున్నా నీ ఇచ్చేవాడే నా వాడని తెలిసి ఏమని అడగను, ఏ వరము నిన్ను కోరను. అద్భుతం. ఆ తర్వాత ఇంక 2వ చరణం ఏం రాయాలి, ఏదో కృష్ణ లీలలు కాదు, కొత్త టైప్లో ఉండాలి. వేణుగానమును విని కాదు, మన్ను తిన్న ఆ నోటిని అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఎవరం అడిగిందమ్మా. మన్ను తిన్న ఆ నోట అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఎవరం అడిగిందమ్మా. వేణుగానమును విని మైమరచి తరించినవి గాని గోవులు గోవిందుని కోరాయమ్మా. వేణుగానమును విని ఆ గోవులు తరించినవి గాని గోవిందుని ఏం కోరాయమ్మా. అద్భుతం. ఆ తర్వాత ఏంటిది, భక్తి కాంతుడకు ముకుందుడే నా ఎదుట నిలబడి ఉన్నాడు, నా పంచప్రాణాల తులసి దళాలతో అర్చన చేస్తున్నాను, ఇంతకన్నా కావలసింది ఇంకేముంది. ముక్తి కాంతుడగు ముకుందుడే, ముక్తి కాంతుడగు ముకుందుడే నా ముందు నిలిచి ఉన్నాడు. అంతా తెలిసిన అంతర్యామిని అడిగేదేముంది. ఇంక లేదు, ఇంక పాట అంతర్త అయిపోతుంది. ఏమని అడగను, ఏ వరము నిన్ను కోరను పాటకు రాఘవేంద్రరావు పెట్టిన రూల్స్ ఏంటి, సంగీతంలో సరికొత్త ప్రయోగం స్వరజ్ఞాన వర్షిని ఎలా పుట్టింది, నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మాస్టర్స్ హోమియోపతి, హోమియో రంగంలో సరికొత్త నిర్వచనాన్ని అందించిన సంస్థ మాస్టర్స్ హోమియోపతి. డాక్టర్ కె రవికిరణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న సంస్థ మాస్టర్స్ హోమియోపతి. హోమియో రంగంలో డాక్టర్ రవికిరణ్ గారు అందుకున్న రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో ఎన్నెన్నో. దీర్ఘకాలిక వ్యాధులు సైతం మాస్టర్స్ హోమియోపతితో నివారణకు సాధ్యం.
2012, 2013, 2014లో డాక్టర్ రవికిరణ్ గారు అందుకున్న ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన కృషికి సంకేతంగా అందించిన పురస్కారాలే అందుకు నిదర్శనం. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సంతానలేమి, హెర్పిస్, హెచ్ఐవి లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు అపర సంజీవిని, మాస్టర్స్ హోమియోపతి. మాస్టర్స్ హోమియోపతితో సంబంధం, తరతరాల అనుబంధం. మాస్టర్స్ హోమియోపతి, తిరుపతి, కూకట్పల్లి, అమీర్పేట్, ఎర్రగడ్డ, దిల్షుక్ నగర్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం. కాంటాక్ట్ 7842-106-106-9032-106-106. హుండై కార్లకు సంబంధించి అన్ని సదుపాయాలు గల ఆర్కే హుండై షోరూమ్ కి విచ్చేసి మీకు నచ్చిన హుండై కార్ ను టెస్ట్ డ్రైవ్ చేసి మీరు మెచ్చిన హుండై కార్ ను కొనుగోలు చేయండి. ఆకర్షణీయమైన ఆఫర్స్ మరియు ఎక్స్చేంజ్ సదుపాయం కలదు. త్వరపడండి, హుండై కార్ మీ సొంతం చేసుకోండి. సంప్రదించండి ఆర్కే హుండై, లేనిగుంట రోడ్,